అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పదు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పూర్తిగా అందట్లేదా, లేదంటే అందుతున్నది సరిపోవట్లేదా? ఆర్థిక సహకారం విషయంలో కేంద్ర అనేది తప్పు చూపించడం వెనక అంటే ఎలా చూడాలి దాన్ని? ఎప్పుడూ అడుగుతూ ఉండాలి, అలాగే అమ్మాయినా బెటర్. మనం 100 రూపాయలు అడితే ప్రతిబంధిస్తారు కదా, అవును, కోసం అడుగుతూ ఉంటారు. అడగడంలో తప్పు లేదు, వాళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు, ఇవ్వకపోవడంలోనూ తప్పు లేదు. అవన్నీ ప్రొసీజర్, ఇవన్నీ ఏంటంటే జస్ట్ గేమ్స్. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ గేమ్స్ అంటాం వీటికి. సాధారణంగా సెక్రటేరియట్ బీట్ లు చూసినటువంటి రిపోర్టులకి, ఢిల్లీ బీట్ లు చూసిన రిపోర్టులకి ఐడియా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే దానికి 1000 రూపాయలు కావాలి, దీనికి 25,000 కావాలి, దానికి 50,000 కావాలి, ఇప్పుడు ఎంత మొత్తం 100,000 సరే ఉపాధికి తీసుకుపో అంటారు. ఇది కామన్ గా, అంటే ఇది ఎవరు అమిత్ షాను నరేంద్ర మోడీ గారు మధ్యలో అధికారులే చేశారు. వాళ్ళకు ఒక ప్రెషర్ కావాలి, ఆ ప్రెషర్ క్రియేషన్ ఇది. ఇదో సహజ సిద్ధ పరిణామం అంతే. వాస్తవంగా ఇవన్నీ నడిచిపోతుంటాయి, కానీ లోకల్ గా వీళ్ళ ఎంపీలు వెళ్తేనో వీళ్ళ అధికారులు వెళ్తేనో వాల్యూ ఇవ్వరు. అవును, ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు హోంమంత్రినో మంత్రులను కలిసినప్పుడు, ఇప్పుడు మనమే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్కి వెళ్ళాం, కొంచెం పని చూసి పెట్టండి సార్ అంటే, అప్పుడు నువ్వు ప్రెస్ అయితే ఏంటంట అంటాడు. అదే కనుక ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాం, మనం ఎలాగైనా ఎంపీని ఎమ్మెల్యేని మనం చూసి గుర్తుపెట్టి వాడిని కూర్చోండి అన్నారు అనగానే ఆయన వెంటనే మనకు పని చేసి పెడతాడు. పని మనం ఎంపీని అడగక్కల, ఎమ్మెల్యేని అడగక్క, వాళ్ళు ఎదుర్కొండా ఆయన అడిగాం, అరే ఎంపీకి తెలిసిన వీడు ఎందుకు వచ్చిన కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. అప్పుడు అవసరమైతే లోపలికి పిలుస్తాడు, బ్యాంకుకి వెళ్ళాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ మేనేజర్ రూమ్ లో మనం వెళ్ళాం, ఆ క్లర్క్ లోపలికి పిలుస్తాడు. అదే మనం అయితే అక్కడికి వెళ్ళి క్యాషియర్ దగ్గర చేతులు పెట్టుకుంటుంటే అక్కడ దాకా కూర్చోవాలి. ఇది అంతే. ఇప్పుడు వెళ్ళి ఆఫీసర్ దగ్గరికి, ఈ ఆఫీసర్ వెళ్తే ఆంధ్రా నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చోమానండి అంటాడు. అదే ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు వెళ్ళినప్పుడు ఆ మినిస్టర్ ఎదురుకుండా కూర్చోగానే ఆ చీఫ్ సెక్రటరీని వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, ఆ కన్సల్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇది చేయండి అంటారు, మీరు కాగితం ఇస్తారు అక్కడే రైట్. ఇంకా అక్కడ ప్రొసీజర్ ఆటోమేటిక్గా కింద వాళ్ళు నడుపుకోవడం సులభం, మెయిళ్లలో పని అయిపోతుంది. అందుకోసం చేస్తారు ఇట్లాంటి టూర్లు అన్ని, అది చిన్న రాష్ట్రాలు కాబట్టి.